పవిత్ర హజ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. హజ్ క్రతువులు జరుగుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 125 మంది మరణించారు. 500 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇది రెండో దుర్ఘటన. అంతకుముందు జరిగిన క్రేన్ ప్రమాదంలో 120 మంది దుర్మరణం పాలయ్యారు. పవిత్ర హజ్ యాత్రలో మరో విషాదం చోటు చేసుకుంది. హజ్ క్రతువులు జరుగుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 125 మంది పైగా మరణించారు. 500 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ నెల రోజుల వ్యవధిలో ఇది రెండో దుర్ఘటన. అంతకుముందు జరిగిన క్రేన్ ప్రమాదంలో 120 మంది దుర్మరణం పాలయ్యారు. ఖైదా విషయంపై పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, ప్రస్తుతం హజ్ లో పరిస్థితి ఏంటి? అక్కడ ప్రభుత్వం ఏమంటోంది? స్వాతి, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. చిన్న విషాదాలు మక్కాలో అది ఈ ఏడాది కూడా కొనసాగింది. సెప్టెంబర్ తొలి వారంలో క్రేన్ సంఘటన, ఇప్పుడేమో సైతాన్ను కొట్టేందుకు ఎగబడినటువంటి యాత్రికులు పూర్తి స్థాయిలో వారు తొక్కిసలాట చోటు చేసుకోవడం కారణంగా 125 మందికి పైగా చనిపోయారు. ప్రస్తుతం 500 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 15 రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. మొత్తంగా మృతుల సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే మక్కాలో జరిగినటువంటి ఈ నెలలో జరిగిన సంఘటనలో 120 మంది క్రేన్ ట్రాజెడీలో ప్రస్తుతం 150 మంది, 270 మంది దాకా మృత్యువాత పడ్డారు. అక్కడ ఉన్నటువంటి యాత్రికులకు సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడం, ఈ సైతానికి సంబంధించినటువంటి కొట్టేందుకు ప్రయత్నాలు చేసేటువంటి యాత్రికుల్లో ముందు జాగ్రత్త చర్యలు అధికారులు కల్పించకపోవడం, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగా అధిక సంఖ్యలో యాత్రికులు అక్కడికి చేరుకున్నప్పుడు
ముందుగానే వారికి సరైనటువంటి సమాచారం ఇస్తే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవాలి. వారికి సమాచార లోపం ఉందని కూడా గతంలో నుంచి మక్కల్లో చాలా సంఘటనలు చాలాటువంటి విచారణలో తెలిసినప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోకపోవడం, దాని కారణంగా మరొకసారి ఈ సంఘటన చోటు చేసుకుని ఏడాది కూడా 120 మందికి పైగా మృత్యువేత పడ్డారు. చితగతులకు ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తున్నారు. మక్కాలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం, ఒక భక్తితో భక్తిభావంతో అక్కడికి వెళ్ళినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఇలా చనిపోవడం పైన అక్కడికి వచ్చినటువంటి యాత్రికులు తొక్కిసలాట జరిగినటువంటి సంఘటనలో ఉన్న వారందరూ కూడా ప్రయత్నం చేసి కాపాడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నా. ఒక్కసారిగా అక్కడ వేలాదిగా లక్షలాదిగా ఉండడం కారణంగా ఈ తొక్కిసలాటలో 125 మందికి పైగా మృత్యువాత పడాల్సిన పరిస్థితులు దాపరించాయి. స్వాతి సురేష్ అక్క, అంటే ఈ దుర్ఘటనలో మన భారతీయులు ఎవరైనా ఉన్నారా? ఇంకా వివరాలు తెలియాల్సింది. ట్రాజెడీ జరిగి కొద్దిసేపటి క్రితమే మక్కాలో ఈ ట్రాజెడీ జరిగింది. దీనిపైన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే చితగాత్రులు అందరినీ కూడా ఆసుపత్రులకు తరలించారు. 125 మందిలో భారతీయులు కూడా ఉండేటువంటి అవకాశమే. వేలాదిగా లక్షలాదిగా అక్కడికి చేరినటువంటి మక్కాను సందర్శించినటువంటి సందర్భంలో యాత్రికులు సైతాన్ని కొట్టేందుకు ప్రయత్నాలు చేసిన సందర్భంలో ఈ తొక్కిసాట చోటు చేసుకుంది. హజ్ యాత్ర మరోసారి విషాదంగా మారింది. మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 400 మంది గాయపడ్డారు. మసీదు బయట ఒక్కసారిగా రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగింది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సౌదీ అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇది రెండో ప్రమాదం. సెప్టెంబర్ 11 భారీ క్రేన్ విరిగిపడిన ఘటనలో 111 మంది చనిపోయారు, 394 మంది గాయపడ్డారు. ప్రతి ఏడాది వివిధ దేశాల నుంచి లక్షలాది మంది హజ్ యాత్రకు మక్కా వస్తుంటారు. గతంలోనూ హజ్ యాత్ర సందర్భంగా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఇస్లాం మతాన్ని పాటించే ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలనుకుంటారు, హజ్ యాత్రలో పాల్గొంటారు. అయితే అనేక సందర్భాల్లో హజ్ యాత్ర ప్రమాదకరంగా మారుతోంది. గతంలోనూ ఎన్నో హజ్ యాత్ర వందలాది మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. 1990 జులై 2 జరిగిన తొక్కిసలాటలో 1426 మంది ప్రాణాలు కోల్పోయారు. మక్కా చరిత్రలో ఇదే అతిపెద్ద విషాదం. 94 జరిగిన తొక్కిసలాటలో 270 మంది చనిపోయారు. హజ్ యాత్ర మరోసారి విషాదంగా మారింది. మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, 400 మంది గాయపడ్డారు. మసీదు బయట ఒక్కసారిగా రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగింది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని సౌదీ అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో ఇది రెండో ప్రమాదం. సెప్టెంబర్ 11 భారీ క్రేన్ విరిగిపడిన ఘటనలో 111 మంది చనిపోయారు, 394 మంది గాయపడ్డారు. ప్రతి ఏడాది వివిధ దేశాల నుంచి లక్షలాది మంది హజ్ యాత్రకు మక్కా వస్తుంటారు. గతంలోనూ హజ్ యాత్ర సందర్భంగా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇస్లాం మతాన్ని పాటించే ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలనుకుంటారు, హజ్ యాత్రలో పాల్గొంటారు. అయితే అనేక సందర్భాల్లో హజ్ యాత్ర ప్రమాదకరంగా మారుతోంది. గతంలోనూ ఎన్నో హజ్ యాత్రలో వందలాది మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. 1990 జులై 2 జరిగిన తొక్కిసలాటలో 1426 మంది ప్రాణాలు కోల్పోయారు. మక్కా చరిత్రలో ఇదే అతిపెద్ద విషాదం. 1994 జరిగిన తొక్కిసలాటలో 270 మంది చనిపోయారు. రేపు పవిత్ర బక్రీద్ పర్వదినం ఉండడంతో మక్కాకు లక్షలాదిగా యాత్రికులు చేరుకున్నారు. సైతాను రాళ్లతో కొట్టి యాత్రను ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఈ విషాదం చోటు చేసుకుంది. కాబా సమీపంలోని స్థలం మొత్తం యాత్రికులతో కిక్కిరిసింది. యాత్రికులు విసిరిన రాళ్లు ఇతరులపై పడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట మొదలైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. We'll be right back.
We'll be right back.